ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. పలుకుబడితో సాధించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు సాధించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి ఒక పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవడానికి, ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా ఉన్నంతలో నలుగురికి సహాయం చేయటం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ చేయుతలిచ్చి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకుంటారు, మా చిన్నతనంలో మాకెవరూ ఇలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు, బంధువులు ఎవరు కూడాను ఇంటి స్థాయిలు కూడా రానిలేదు, ఈ కష్టపడి ఈ స్థాయికి వచ్చాం, మనం కూడా అలాంటి తప్పుడు పనులు చేయకూడదు అన్న ఉద్దేశంతో మీ చేతిలో ఉన్న సహాయాన్ని, మాట సహాయాన్ని, పలుకుబడిని ఉపయోగించి మిమ్మల్ని ఆశ్రయించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేస్తారు. దైవం దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడ దెబ్బ కొట్టకుండా దాన్ని కూడా మీరు ఆదర్శంగా తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఊరట నెలకొంటుంది. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి చాలా సానుకూలంగా నడుస్తాయి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీడియా పరంగా కూడాను చాలా అనుకూలమైనటువంటి ప్రచారం మీకు లభిస్తుంది. సినీ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా టీవీ రంగంలో ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కొందించి పెట్టుకుంటారు. అదేవిధంగా వివాహాలు, శుభకార్యాల విషయంలో అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకొని దాని ప్రకారం ఓ మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సంబంధాలు కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైనటువంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పునర్వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే పరిస్థితి గోచరిస్తుంది. మీరుగా కోరుకోకపోయినప్పటికి కూడాను ఒక వ్యక్తి మీ జీవితం నుంచి దూరం కావటం మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను భగవంతుడి యొక్క సంకల్పాన్ని మనం అనుసరించక తప్పదు కదా, ఆచరించక తప్పదు కదా, జరిగే జరగక మానదు కదా అని మీకు మీరుగా సంభాళించుకుంటారు. ఎంతగానో ధైర్యాన్ని, ఓర్పుని కలిగి ఉంటారు. వ్యాపారంలో జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, మోసాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటివి అవి బయటపడతాయి. మీ పేరు మీద మీరు ఇచ్చినటువంటి చనువుతోటి, మీరు ఇచ్చినటువంటి అధికారంతో వాళ్ళ వాళ్ళ సుఖాలు చూసుకొని వాళ్ళ బుద్ధికి తోచిన తగిన విధంగా వ్యాపారాన్ని నడిపిస్తారు. మీ దృష్టిలో మాత్రం చాలా మంచిగా కనపడతారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మీరు కూడా నమ్మరు వీళ్ళు ఇలాంటి పనులు చేశారని, కానీ అలాంటి పనులు జరుగుతున్నాయి. అందరికీ తెలుసు, మీ ఒక్కళ్ళకి మాత్రం తెలియదు. ఎవరు కూడా ధైర్యం చేసి ఇది జరుగుతోంది అనేటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఆ తప్పుని ఎవరు కూడాను చెప్పలేరు. వాడి మీద చర్య తీసుకోకపోతే మనందరం నాశనం అయిపోతామనే భావంతో ఎవరి వరకు వాడు స్వార్థం తీసుకొని జరుగుతున్న విషయాలు ఇవి, అన్యాయాల్ని మీ దృష్టికి రానిరు. సరే, ఏది ఏమైనా పాపం పడుతుంది, దానికంటూ ఒక రోజంటూ వస్తుంది అని మిన్నుకుంటారు. అదేవిధంగా విదేశీ యాన సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, వీసా సాధించేటువంటి విషయాలు, గ్రీన్ కార్డ్ సాధించే విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు అష్టములుగా తైలంతో తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీ ఇష్టదైవానికి సిద్ధగంధంతో అభిషేకం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి దీపారాధన చేయడం చాలా మంచిది. ముత్తైదులకి సుమంగళి పసుపు దానంగా ఇవ్వండి, అందువల్ల పిల్లలు వృద్ధి చెందుతారు, భర్త ఆరోగ్యము, వృత్తి ఉద్యోగాలు చాలా క్షేమంగా ఉంటాయి.
ఇది మహర్షులు చెప్పినటువంటి సులభమైనటువంటి తంత్రం. సుమంగళి పసుపులో పసుపుతో స్వచ్ఛమైన పసుపుతో పాటు తెల్ల ఈశ్వరి వేరు, దేవదారు గంధం పొడి కలుస్తాయి. అవి దానంగా ఇవ్వటం వల్ల ఆ పసుపుని మాంగళ్య బలం ఏర్పడుతుంది. అదేవిధంగా భర్తకి ఆరోగ్యం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని సాధించగలుగుతారు. ముఖ్యంగా మీరంటే ఎక్కువగా అభిమానం కలిగి ఉంటారు. కనుక ఈ యొక్క సూచన చేయటం అనేది జరుగుతుంది. ఇది వృషభ రాశి వారికే గారు, అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడాను ఇది వర్తిస్తుంది. వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ సోమవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.